ఫారెస్ట్ భూముల్లో రాత్రికి రాత్రే వెంచర్లు కబ్జాలు చేసి రక్షణ కంచెలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో దేవరకొండ, నాగార్జున సాగర్, అడవి దేవులపల్లి, వాడపల్లి, మఠంపల్లి, నేరేడుచెర్ల, చౌటుప్పల్, రాచకొండ తదితర ప్రాంతాల్లో సగానికి సగం అటవీ భూములు కబ్జా కోరల్లోకి వెళ్లాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమణలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లా విషయానికి వస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో భారీగానే అటవీ ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో నాగార్జున సాగర్ నుంచి మొదలుకొని దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, అదేవిధంగా హుజూర్నగర్, కోదాడ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా భారీగా కృష్ణానది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గం పరిధిలో కొంత, మునుగోడు నియోజకవర్గం పరిధిలో భారీగానే ఉన్నాయి. ఇటు రాచకొండ గుట్టలు కానీ, చౌటుపల్లి శివార్లు, అదేవిధంగా తుర్కపల్లి, భువనగిరి ఆ ఏరియాల్లో, సూర్యపేట నియోజకవర్గంలో ఈ రకంగా చూస్తే దాదాపుగా 20 నుంచి 30 వేల ఎకరాలకు పైగా ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నాయి. అవన్నీ రికార్డులో మాత్రమే కనిపిస్తున్నాయి, క్షేత్రస్థాయిలో ఆక్రమణలు పాలవుతున్నాయి. రీసెంట్గా ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఆక్రమణల మీద కూడా గతంలో కూడా సర్వే జరిగింది. ఆ సర్వేలో కూడా భారీగా రెవెన్యూ శాఖ నుంచి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మనం అనుకున్న 3-4 నియోజకవర్గాల్లో ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా అవుతున్నాయి, దీని వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు, ఏంది పరిస్థితి? అంటే గత అనేక సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త కొరకు అటవీ భూములను కేటాయించి అదేవిధంగా అనేకమైన అసైన్డ్ భూములని తయారు చేసేసి వాటిని భవిష్యత్తు తరాల కోసం ఉపయోగించేటువంటి పరిస్థితి ఆనాడు ప్రభుత్వాలు చేశాయి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కబ్జాలకు, పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద ఉన్న అనుచరులు, రౌడీలు, గుండాలు ఫారెస్ట్ భూమిని రెవెన్యూతో మాట్లాడుకొని, రెవెన్యూ ద్వారా దాన్ని రియల్ ఎస్టేట్లకు బదలాయించుకొని కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమాన్ని ఈనాడు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మరి ప్రభుత్వం చెప్పింది తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని, భూములను కాపాడుతా అని ఆనాడు ఉద్యమంలో చెప్పారు. కానీ ఇవాళ ఎవరైతే దోపిడీ చేస్తూ ఉన్నారో, ఎవరైతే దొంగతనాలు చేస్తారో, వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం ఒత్తాస పడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇవాళ చూడండి, హుజూర్నగరే కానీ, కోదాడే కానీ, మఠంపల్లే కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నటువంటి అనేక అటవీ భూములు కానీ, చందంపల్లి కానీ, మునుగోడు నియోజకవర్గం రాచకొండ కానీ, చిట్యాల పరిధిలో కానీ 100,000 ఎకరాలు అన్యాక్రాంతం అయితే ఉంటే ఇవాళ ప్రభుత్వం తన చేతులు ఎత్తేసింది. ఎందుకు దీని వెనుక చేతులు మారుతూ ఉన్నాయి? ఎందుకు కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి? అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ దౌర్జన్యం పేరుతోటి తమ రౌడీలని, గుండాలని, అనేక మంది సర్పంచ్లని, ఎంపీటీసులని ఇలా చెప్పుకుంటూ పోతే నల్గొండతో సహా గుట్టకున్నటువంటి వక్ష భూములను కూడా ఇవాళ ఆక్రమించుకొని కొంతమంది దందా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో స్వైర విహారం జరుగుతుంది. ఎమ్మెల్యేల యొక్క అస్తం మాటికి ఉన్నది. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, కొంతమంది సర్పంచులు, కొంతమంది ఎంపీటీసీలు ఒక దళారులుగా మరి రియల్ ఎస్టేట్ కంపెనీలతో మాట్లాడుకొని 100,000 ఎకరాల భూముల్ని ఇవాళ రియల్ ఎస్టేట్ పరం చేసేసి మళ్ళీ దాన్ని తిరిగి ప్రజలు, పేద ప్రజలకు అంటగట్టేటువంటి పరిస్థితి ఉన్నది. చూస్తున్నాం ఇప్పుడు మన నల్గొండ శివార్లో కూడా ఈ చూస్తే దాదాపుగా ఈ గుట్టలు దాదాపుగా 100 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ లతీఫ్సా గుట్ట కానీ, ఆ పక్కనే ఉన్న బ్రహ్మంగారు గుట్ట, ఇలా 3-4 గుట్టలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే శివార్లో ఉన్న భూములు కూడా ఈ రకంగా ఆక్యుపేయినాయి. చూస్తున్నాం ఆ ప్రాంతంలో గుట్టను తొలిచారు, ఆడ ఇండ్లను, తాత్కాలిక ఇండ్లను నిర్మించారు. ఈ రకంగా చూస్తే ఫారెస్ట్ భూములు నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు కృష్ణా పరివాహక ప్రాంతం కానీ, నాగార్జున సాగర్, అదేవిధంగా మఠంపల్లి, అదేవిధంగా అడవి దేవులపల్లి, ఇటు దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట లాంటి ప్రాంతాలు, రాచకొండ లాంటి ప్రాంతాలు, చౌటుప్పల్ చిట్యాల పరిధిలోని ప్రాంతాలు కూడా ఈ రకంగా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి వెళ్తున్నాయి. దీని వెనక కూడా అధికార పార్టీ నేతల హస్తం, అధికారుల హస్తం ఉందని కూడా ప్రతిపక్షాలు ఆరోపించే ప్రశ్న నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్.